గృహములోనా పశుల శాలలోనా బెత్లెహేము గ్రామములోనా పశుల శాలలోనా రక్షకుడు పుట్టి ఉండెను మరియమ్మ గర్భమందున రక్షకుడు పుట్టి ఉండెను మరియమ్మ గర్భమందున ఆడేదం పాడేదం అందరం రండి రండి సంబరాలు చేయుదం ఆడేదం పాడేదం అందరం రండి రండి సంబరాలు చేయుదం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ తెలిపెను గొప్ప వార్తను రక్షకుండు జన్మించినాడని దూత తెలిపెను గొప్ప వార్తను రక్షకుండు జన్మించినాడని సర్వోన్నతుడైన దేవునికే మహిమ మనుషులందరికీ సమాధానమంట సర్వోన్నతుడైన దేవునికే మహిమ మనుషులందరికీ సమాధానమంట చక్కని దూతలు స్తోత్రము చేసి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ బెత్లెహేము గ్రామములోనా పశుల శాలలోనా బెత్లెహేము గ్రామములోనా పశుల శాలలోనా వారిని పరమునకు చేర్చుటకు చీకటి బ్రతుకులను వెలుగుతో నింపుటకు నమ్మిన వారిని పరమునకు చేర్చుటకు క్రీస్తును నమ్మి పాపమును విడిచి పరిశుద్ధుడవై నిత్య జీవం పొందుకు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ బెత్లెహేము గ్రామములోనా పశుల శాలలోనా బెత్లెహేము గ్రామములోనా పశుల శాలలోనా రక్షకుడు పుట్టి ఉండెను మరియమ్మ గర్భమందున రక్షకుడు పుట్టి ఉండెను మరియమ్మ గర్భమందున ఆడేదం పాడేదం అందరం రండి రండి సంబరాలు చేయుదం ఆడేదం పాడేదం అందరం రండి రండి సంబరాలు చేయుదం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ Yeah.
శుభోదయం శుభోదయం కరుణామయుని జన్మదినం అరుణోదయం శుభోదయం కరుణామయుని జన్మదినం రాజులకు రాజుగా ప్రభులకే ప్రభుగా రాజులకు రాజుగా ప్రభులకే ప్రభుగా జన్మించినారట ఈ లోకానికే రక్షకుండు జన్మించినారట ఈ లోకానికే రక్షకుండు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అరుణోదయం శుభోదయం కరుణామయుని జన్మదినం అరుణోదయం శుభోదయం కరుణామయుని జన్మదినం జన్మదినం రాజుల
ప్రభులకు రాజుగా, ప్రభులకే ప్రభువుగా, రాజులకు రాజుగా, ప్రభులకే ప్రభువుగా జన్మించినాడట. ఈ లోకానికే రక్షకుండు జన్మించినాడట, ఈ లోకానికే రక్షకుండు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ. Thank you.
పుట్టాడని ఈ లోకానికి వచ్చాడని తంబురతోనూ సితారతోనూ ఉత్సాహగానము చేసెదము తంబురతోనూ సితారతోనూ ఉత్సాహగానము చేసెదము
Yes, Lord, you can't be.
Thank you.
నారాయణమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగేనాల అమర కాంతిలో ఆది దేవుని జూడ ఆశింప మనసు భయానమైతిని అందాల తార అర్ధించే నాకి అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచు విశ్వాస యాత్ర దూరమెంతైన బిందుగ దోచెను వింతైన శాంతి వర్షించెన విజయ పదమున జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జూడ జీవితమెంత పావన మంది
యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఈ క్రిస్మస్ పర్వదినాన సంతోషంగా ఆహ్లాదంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. క్రిస్మస్ యొక్క అర్థము, దానిలో ఉన్న పరమార్థము మనం అర్థం చేసుకుంటే, లోకరక్షకుడు మన కొరకు ఆయన జన్మించాడు. ఏలయనగా మన కొరకు కుమారుడు జన్మించెను అని మన వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరులారా, నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయుటకు వేలాది దూతల్లో ఘనుడైన ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండిన ఎడల దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపింపును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అని లేఖనములు చెబుతూ ఉన్నాయి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ మానవుని మీద చూపించినప్పుడు దేవుడు తన వాత్సల్యత చేత మనుషుల్ని జ్ఞాపకం చేసుకొని తానే మనుజావతారుడుగా ఈ లోకానికి ఆయన ఏతించాడు. మానవుణ్ణి అర్థం చేసుకుంటానికి దేవుడు లోకానికి వచ్చాడు. మానవునికి మధ్యవర్తిత్వాన్ని చేయటానికి, మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తిత్వం చేయటానికి అనేక మంది ప్రయత్నం చేశారు, కానీ సఫలులు కాలేదు. అయితే దేవుడే అనుకున్నాడు, నేను సృష్టించిన ఈ మానవుని దగ్గరికి నేనే వెళ్ళి నేనే వాళ్ళ యొక్క వ్యధ, వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క నిట్టూర్పును నేను తెలుసుకోవాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను అని వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన తీర్పు తీర్చడానికి వచ్చాడా? శిక్షించడానికి వచ్చాడా? పాపం చేసిన వాళ్ళని ఆయన నిందించడానికి వచ్చాడా అంటే లేదు. వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు అని వాక్యం చెబుతూ ఉంది. మనుషులు అయితే విన్నదాన్ని బట్టి వెంటనే ఎదుటివారిని అంచనా వేస్తారు, చూచిన దాన్ని బట్టి అది నిజమో కాదో అది పరిశీలించకుండా వెంటనే ఒక నియమానికి లేకపోతే ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తారు. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన మనుషుల్ని అర్థం చేసుకుంటానికి, ఆయన వారి యొక్క హృదయాంతరంగంలో తేరిచూడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే క్రిస్మస్ అంటే ఇప్పటి వరకు కనబడని దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు దాకా వినపడని దేవుడు మనకు వినిపించే అంత దగ్గరగా సమీపంగా వచ్చాడు, నీకు నాకు అందుబాటులోకి వచ్చాడు. మన వ్యధ, మన బాధ తెలుసుకుంటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుని యొక్క మనస్సు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు తన వాత్సల్యతను బట్టి మానవుని ప్రేమించి మానవుని అర్థం చేసుకుంటానికి చేసిన గొప్ప ప్రణాళికలో భాగమే క్రిస్మస్. చూడండి, మానవుడు దేవుణ్ణి
అర్థం చేసుకోవడానికి మానవుడు ఎంత ప్రయత్నించినా మానవునికి దేవుడేంటో అర్థం కాలేదు. అయితే దేవునికి మానవుని యొక్క మనసు తెలుసు. కాబట్టి ఆ ప్రయత్నము మానవుడు చేయలేడు. కాబట్టి మానవుని సృష్టించిన దేవుడే ఆయనే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. కనబడని దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వినబడని దేవుడు మనకు దగ్గరగా వచ్చాడు. నీ కన్నీరును తుడవటానికి, నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి వేదనను అర్థం చేసుకుంటానికి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే ఆయనకు దైవత్వము తెలుసు, మానవత్వము తెలుసు, మానవుని హృదయము తెలుసు, దేవుని యొక్క ఘనత మహిమ ప్రభావములు తెలుసు. మానవుణ్ణి దేవుణ్ణి అర్థం చేసుకొని ఇద్దరిని సమాన రీతిగా అర్థం చేసుకొని వాళ్ళ ఇద్దరికి సంధి చేయటానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి నరావతారుడుగా ఆ దేవాది దేవుడే దిగి వచ్చాడు. వాక్యం చెప్తుంది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా మనకు అనుగ్రహింపబడును అని వాక్యం చెప్తూ ఉంది. దైవత్వము మానవుని రూపము దాల్చింది, దేవుడు మానవునికి దగ్గరయ్యాడు, వినబడని దేవుడు మానవుని మాటను మొరను వినటానికి దగ్గరకు వచ్చాడు. దేవుడు ఈ క్రిస్మస్ దినముల్లో మీకు అటువంటి కృప, అటువంటి ధన్యత, మీకు సమీపంగా ఉన్న దేవుడు మీ యొక్క కోరికలు, మీ అవసరతలు, మీ కన్నీరు ఆయన తుడుస్తాడు. మీరు ఆయనను ఆయన వైపు చూస్తే ఆయన మీ యొక్క కన్నీరును తుడుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. Happy Christmas.